ఎందుకే నవ్వుతున్నావు? మరంటే ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో ఒకడు బజార్లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి? అందులో తప్పే ఉంది. ఇంటికొచ్చి చూసి చెప్పాల్సింది, రోడ్లో కలిసి చెప్పాడు. సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారో లేదో బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వేం కలర్ డ్రెస్ రావేసుకున్నావు? మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కు చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పని చూడు. ఓసి ఫోన్ లో లవ్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, yes, this is Rajkumar, nice to meet you. I am working in MNC company in USA. I am here to apply a loan, sir. My monthly salary $30,000, sir. I have individual bungalows at Aryapuram. And so many four-wheelers, three-wheelers. This is enough for my loan, sir. ఇదంతా కింద టీ కూడా దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేసి వచ్చావు కదా, నీకు లోన్ లేదు గేమ్ లేదు, పా గెట్ అవుట్. సర్ 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 సర్, ఐఎమ్ వెరీ డీసెంట్ సర్. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన అలాగే డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు, ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను. ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్, నేను ముకుందర్ మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగలబెట్టేస్తాను. నీలాగే చాలా డీసెంట్ గా నోట్లో నాలుక లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు, తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ఫ్యాంటు షర్ట్ అదిగిచ్చిన వాడు ఎదురు చూస్తుంటాడు, విప్పేసి చెప్పో. సార్, ఫైనల్లీ ఐ యామ్ ఆస్కింగ్, యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్? అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళ దగ్గరనే మాట్లాడతాడు. 3D పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చిన అందాలేగా, కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు. ఏనవరా? వీడేంటి నీకు లోన్ శాంక్షన్ చేసేది? నేను నీకు శాంక్షన్ చేస్తాను సార్. ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టాను. నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు, దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చారంటే చచ్చిన తిరిగి కట్టరు. దేవుడు వరవిస్తే పూజారు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వెవడవురా? అయ్యో, ఈ అబ్బాయి నోటి పెట్టి సామెత అర్థంగా వచ్చేస్తున్నాయే సార్. నాకు లోన్ ఇస్తే వీడికి లోన్ ఇస్తే గోవింద గోవింద. నాకు లోన్ ఇస్తే తిరిగిస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు, నువ్వే దిగులు పడద్దు. సాలరీ సర్టిఫికేట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివ్వు. లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను సార్. ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా సార్? పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారుగా ఎవరా? ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు సార్. సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు, ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదు. నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి, డీసెంట్ ఫ్యామిలీ కదా? పట్టుకోండి. వీడికి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇదొక్కటే మీకు మిగిలింది. నమో నారాయణ. ప్రియా వస్తున్నానన్నా, ఇదిగోండి. ఏమండి, మీరు వస్తారా? ఎక్కడికోయ్? అమ్మని చూడడానికి మీరు వచ్చారంటే చాలా సంతోషపడుతుంది. చెప్పండి. నాకు పని ఉందే. అంత కొంపలు మునిగే పనే ఉంటుంది. ఆదివారం కూడా అప్పన్నకు ఒక్కడికే కదా లెక్కలవే చూస్తున్నారు. మొత్తం ఊరందరికీ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అప్పన్నకి చూస్తే మొత్తం ఈ సిటీకే చూసినట్టు. అది నీకేం అర్థం అవుతుందిలే. హలో. ఏంటి ప్రియా, బయలుదేరావా? ఎక్కడికి? నీ ఫ్యూచర్ హస్బెండ్ చూడడానికి. చిచి, నేనెందుకు వెళ్తాను? నిన్ను నువ్వు మాట్లాడింది చూస్తే. చూస్తే అతన్ని కలవడానికి బయలుదేరావేమో అనుకున్నాను. నేనైతే వెళ్ళుండేదాన్ని. ఎందుకు? థ్రిల్ కోసం. ఎలాగూ మనల్ని మీరి ఏమి జరగబోయేది లేదు. వెళ్ళి చూద్దాంలే అని వెళ్ళుండేదాన్ని. ఓకేనే, ఐల్ సీ యూ టుమారో. బాయ్. అక్కడికే నేను వెళ్తున్నాను, అమ్మమ్మకి చీర తీసుకోవాలి. బట్టల కొట్టు దగ్గర డ్రాప్ చేయి. ఏ కొట్టుకి? చందనా బ్రదర్స్. చందనా బ్రదర్స్ కా? చందనా బ్రదర్స్ అనే కదా అన్నాను. ఏదో తిలక్ నగర్ లో డ్రాప్ చేయమన్నట్టు అలా షాక్ అవుతున్నావేటి? సరే పద పద. సరే రా. రావే సార్, బెంగాల్ కాటన్ చీరలు ఎక్కడున్నాయి? ఇలాగే తిన్నగా వెళ్ళండి అమ్మా, రైట్ సైడ్ ఉంటాయి. థ్యాంక్స్. బెంగాల్ కాటన్ చీరలు చూపించండి.
This saree looks nice, kadamma. This is also very nice. Wow. Hello, madam. Idu nen select cheskunna chira. నువ్వు ఏదో ఒకటి చూడవే, అన్ని బాగున్నాయమ్మా. ఇది న్యూ డిజైన్ అమ్మా, కొత్తగా వచ్చింది. మా యు ప్యాక్ దిస్, దిస్ ఇస్ రియల్లీ నైస్. అన్ని చాలా బాగున్నాయి. బై సంథింగ్ ఫాస్ట్. ఇది చూడండి మేడం, ఇది బాగుంది. వెళ్దాం పద. హలో ఆంటీ, నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను. బాగా కన్ఫ్యూషన్ గా ఉంది. మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? ఇది మా అమ్మాయి. అబ్బా, తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. కళ్ళు, ముక్కు, హైట్ కూడా సేమ్ హైట్. అయితే ఇంకా మంచిది. ఇవి ఇదిగోండి. ఈ చీర ట్రై చేయండి అంటే. ఇవ్వు అమ్మా, ది షోకేస్ బొమ్మన నోరు ముయ్యే. ఓకేనా? దీన్ని ట్రై చేస్తారా ఆంటీ? ఉండు ఉండు, అది పచ్చ కలరు. ఇది సూపర్ గా ఉంది. చాలా బాగుంది ఆంటీ. ఇదే తీసుకో. థాంక్స్ ఆంటీ. ఈ చీర తప్పకుండా నా ప్రియకి బాగా నచ్చుతుంది ఆంటీ. అరే, మా అమ్మాయి పేరు కూడా ప్రియే. వాట్ ఎ కోయిన్సిడెన్స్. కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుంది ఆంటీ. ఏయ్ నాటీ. చాలా థాంక్స్ ఆంటీ. సరే సరే, థాంక్స్ ప్రియా. ఆ చీర తీయండి. తీస్తున్నాను మేడం. ఏ రా అమ్మే. అమ్మా, నేను చుడిదార్ చూసా. అలాగే. ఏంటి? కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, బయట. నేను రాను బాబు. ఓకే ఓకే, ఓన్లీ 10 మినిట్స్. థాంక్స్. దేనికి? నా మాటకు విలువించి ఇంత దూరం వచ్చినందుకు. నేనేం అందుకోసం రాలేదు. అమ్మ చీర కొనాలంటే వచ్చాను. మీరు వెతకడం నేను చూశానుగా. నేనేవి మీకోసం వెతకలేదు. వాట్ డు యు లైక్ టు హావ్ సర్? నేను చూశానండి, నాకు కోల్డ్ కాఫీ, తనకు ఫిల్టర్ కాఫీ. ఏ, నాకు ఒక కోల్డ్ కాఫీ. ఓకే, 2 కోల్డ్ కాఫీ. ఓకే సార్, 1 మినిట్. సారీ సార్. తాగండి. యా. సరే, కానీ రేపు ఎప్పుడు మీట్ అవుదాం? ఎందుకు మీట్ అవ్వడం? నేను రాను. నిన్న కూడా ఇలాగే రానని చెప్పారు, కానీ ఇప్పుడు రాలేదా? అంతెందుకండి, 10 నిమిషాలే ఉంటానని చెప్పారు. 50 రూపాయల కాఫీ కోసం 1/2 గంట వెయిట్ చేయలేదా? అంటే నేను ఓ కాఫీ కోసమే మీ వెనకాల వచ్చానా? అయితే పెళ్లి చేసుకుందాం చెప్పడానికే వచ్చారా? హలో, మైండ్ యువర్ వర్డ్స్. మరి పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చారా? అవును. మరి ఇంకెందుకండి, మనసుకు నచ్చిన వ్యక్తితో కూర్చొని 1/2 గంట నుంచి కాఫీ తాగుతున్నారు? స్టాప్ ఇట్. 2 కోల్డ్ కాఫీ. అయ్యో ప్రియా. మేడం, ప్రియా, అతనికి ఇచ్చేయండి. ఏంటి ప్రియా, జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు? స్టాప్ ఇట్. ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలియదు. ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై.